భారత్ పై కుయుక్తులు పన్నుతో ఉన్న చైనా ఉత్పత్తుల్ని బహిష్కరిద్దాం. ఈ రక్షాబంధన్ సందర్భంగా స్వదేశీ రాఖీల్ని కట్టాలని ఆర్ఎస్ఎస్ నాయకులు ఆయుష్ పిలుపు. ప్రధాని మోదీ అనుసరిస్తున్న దౌత్య నీతి వల్ల క్రమంగా ఆసియాలో భారత్కు మద్దతునిస్తున్న దేశాల సంఖ్య పెరగటాన్ని జీర్ణించుకోలేని చైనా భారత్పై విషం కక్కుతుందన్నారు ఆర్ఎస్ఎస్ ప్రాంత ప్రచార ప్రముఖ్ ఆయుష్. చైనా నుండి దిగుమతి అవుతున్న వస్తువులన్నింటినీ బహిష్కరించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆర్ఎస్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చైనా భారత్ను ఆర్థికంగా దెబ్బతీయాలనే కుయుక్తిలో భాగంగానే అతి తక్కువ ధరలకే వస్తువుల్ని విచ్చలవిడిగా భారతదేశం మార్కెట్లోకి విడుదల చేస్తుందని, దీంతో స్వదేశీ పరిశ్రమల మనుగడ ప్రమాదంలో పడిందన్నారు. చైనా వస్తువులు కొనకుండా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసే దిశవైపుగా తాము ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. రక్షాబంధన్ సందర్భంగా చైనా రాఖీలను బహిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ వసంతం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంపార్టెంట్ పాలసీస్, ఈ మధ్యలో తీసుకున్న పాలసీస్ మనం గమనిస్తే, ఒకటి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ అవుతున్నారు. చైనా బేసిక్గా చేసింది ఏంటి, వాళ్ళ దేశం లోపల ఈజ్ ఆఫ్ బిజినెస్ని వాళ్ళు ప్రారంభం చేశారు. అంటే ఒక అమెరికన్ కంపెనీ అమెరికాలో ఒక సామాన్ తయారు చేసుకోవడానికంటే చైనాలో పోయే సామాన్ తయారు చేసుకుంటే చీప్ పడుతుంది. ఎంతవరకు వెళ్ళింది ఇది, అజంతా క్లాక్స్ అని మన దగ్గర ఈ గడియారాలు ఉన్నాయి, ఈ గడియారం కంపెనీ భారతదేశంలో మూసేసి చైనాలో పోయి మ్యానుఫ్యాక్చర్ చేయడం ప్రారంభం చేశారు, ఎందుకంటే అక్కడ చీప్ పడుతుంది కాబట్టి. మోదీ గారు దాన్ని రివర్స్ చేశారు, చేసి మేక్ ఇన్ ఇండియా క్యాంపెయిన్ ద్వారా ఇక్కడ ఈజ్ ఆఫ్ బిజినెస్ చేయడం వలన ఇతర దేశాలు ఎవరైతే చైనాలో కొన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారో వాళ్ళకంటే చీపర్గా మన దేశంలో తయారు చేసే వ్యవస్థ మనం తయారు చేసాం. ఇది ఒకటి. ఎంతవరకు వెళ్ళింది, ఇవాళ చైనీస్ కంపెనీస్ కూడా కొన్ని కంపెనీస్, హ్యూవై ఉంది కంపెనీ, ఈ హ్యూవై మొబైల్స్ మనం డేటా కార్డ్ తయారు చేస్తాం, వాళ్ళు ఇప్పుడు భారతదేశం లోపల వాళ్ళు యూనిట్ పెట్టుకోవడానికి ముందుకు వచ్చాయి. ఇట్లా ప్రపంచీకరణ లోపల కొన్ని పాలసీస్ని దృష్టిలో పెట్టుకుని మన దేశం లోపల ఈజ్ ఆఫ్ బిజినెస్ని మనం చేయడము ఒక వన్ స్టెప్. అది రెండోది, మన దేశం యొక్క మిత్ర దేశాలు ఏవైతే ఉండేవి ఇంతకు ముందు నుంచి మన దేశంతో పాటు మైత్రిగా ఉండే దేశాలు, ఇప్పుడు నేపాల్ ఉన్నది, శ్రీలంక ఉన్నది, కొంతవరకు బర్మా ఉన్నది, భూటాన్ ఉన్నది, ఈ దేశాలు అన్నిటితో పాటు అన్నిటిలో ఒక 4-10-15 సంవత్సరాల్లో వీళ్ళతో రిలేషన్షిప్స్ పెద్దగా గట్టిగలేవు. ఎంతవరకు వెళ్ళింది దానివల్ల, ఇప్పుడు నేపాల్లో మనకు తెలుసు రాజ పరివారం మొత్తాన్ని చంపేశారు అక్కడ. ఇప్పుడు ప్రచండ మావోయిస్ట్ చైనా ఆదేశం ప్రకారం గవర్నమెంట్ నడిచేది అక్కడ. శ్రీలంకలో కూడా చైనీస్ పోర్ట్ కట్టారు. ఈజ్ ఆఫ్ బిజినెస్ భారతదేశంలో మనం ఏర్పాటు చేస్తే మన దగ్గర ఉన్న ఎకానమీ పెరుగుతుంది, మన దేశం నుంచి బయటికి వెళ్ళిపోయిన ఇండస్ట్రీస్ ఏవైతున్నాయి మళ్ళీ తిరిగి వస్తాయి. ఇవే కాకుండా ఇతర విదేశాల్లో ఉన్న దేశాల లోపల మ్యానుఫ్యాక్చరింగ్ చైనాకి వెళ్ళిన దేశాలు ఏవైతే ఉన్నాయో, కంపెనీస్ ఏమైనా ఉన్నాయో, అవన్నీ కూడా మళ్ళీ భారతదేశం లోపల వస్తాయని ఒక పాలసీ, గవర్నమెంట్ పాలసీ. కానీ ప్రజలు తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ యాక్టివిటీ, మనము వాడకపోతే అవతల వాడు ఎవడు మ్యానుఫ్యాక్చర్ చేసినా దానికి మార్కెట్ ఉండదు. కాబట్టి మనము ముఖ్యంగా ఫస్ట్గా ప్రయారిటీ నెంబర్ 1 కింద చైనీస్ గూడ్స్ని మనం బాయ్కాట్ చేయాలి. ఈ పిలుపుని మనం ప్రజల మొత్తంలో తీసుకెళ్తే చాలా ఎత్తు చాలా పెద్ద ఎత్తున మనము దేశ సురక్షలో అంతర్భాగం అవుతామని.